అయితే తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. డిపోలు ఎదుట కార్మికులు బైఠాయించి నిరసన తెలపడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ మొండి వైఖరి వల్లే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు వామపక్ష నేతలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఆర్టీసీ జేఏసీ గత 15 రోజుల నుంచి సమంలో ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి సంపూర్ణ బంద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బస్టాండ్లో ఉన్నాము. ప్రతినిత్యం లక్షలాది మంది ప్రయాణించేటువంటి ఈ బస్టాండ్ ప్రాంగణం ఒక్కసారిగా ఒకవైపు ఆర్టీసీ కార్మికులను చూడొచ్చు, మనం అందరూ గుంపులు గుంపులుగా ఉన్నారు. మరోవైపు ఇదంతా నిర్మానుష్యంగా ఉండి పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వాహనాలను కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలో ఈ పోలీసు బలగాలు ఇప్పటికే మోహరించి ఏ క్షణమైనా ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు పెద్దపల్లి జిల్లా కావచ్చు, జగిత్యాల, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్లో ఉన్నటువంటి బస్ డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి. నిన్న ఉన్నటి వరకు అద్దె బస్సులతో నడిపించినటువంటి ఆర్టీసీ కార్మికులు అద్దె తాత్కాలికంగా నడిపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో ఈ నేడు ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు అఖిల పక్షం కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపింది. ఉదయం 4 గంటల నుంచి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వీరందరూ కూడా బంద్లో పాల్గొన్న పరిస్థితిలో ఏ ఒక్క బస్సు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ చూడొచ్చు మనము ఎప్పుడు ప్రతి నిత్యం ఇతర తాత్కాలిక సిబ్బందితో గత 10 రోజుల నుంచి నడిపించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం నేడు అఖిలపక్షం చేస్తున్నటువంటి బంద్ వల్ల ఇలా ఒక్క బస్సు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇటు వెమ్లవాడలో కావచ్చు, రాజన్న సిరిసిల్ల, గోదావరి కానీ, రామగుండం, ఇలా బంద్ అఖిలపక్షం అంతా చేస్తున్న ఇచ్చినటువంటి సంఘీభావంతో పాటు ఇటు టీఎన్జీఓలు, ఉపాధ్యాయ జేఏసీ ఉద్యోగులు, టీజీఓలు, టీఎన్జీఓలు, ఇవాళ విద్యార్థి సంఘాలు, యూత్ మొత్తం మీద అందరూ కూడా ఒక గత 4 రోజుల నుంచి కూడా అవేర్నెస్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. బంద్కి సహకరించాలి, న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లను పరిష్కరించడమే తమ యొక్క ధ్యేయం అని చెప్పేసి ఇప్పటికే స్పష్టంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితిలో ఈ బంద్ను మరోసారి తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె ఏ విధంగా అయితే ఉందో ఆ సకల జనుల సమ్మెలో భాగంగా అందరూ రోడ్డు మీదకి వచ్చి సంఘీభావం తెలిపి ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన అని ఏ విధంగా అయితే అనుకున్నారో ఇప్పుడు సైతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మిక సోదరులకి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లను వాళ్ళు నెరవేర్చుకునేటువంటి విధంగా తాము మద్దతు ఇస్తాం, సంఘీభావం తెలుపుతాం అనేటువంటి పరిస్థితిలో ఖచ్చితమైన దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు వేరే ఇతర ప్రాంతం నుంచి వచ్చినటువంటి బస్సును సైతం ఇతర కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అక్కడే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఎక్కడైనా కానీ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొందా, ఇలా ఏం జరుగుతుంది అనేటువంటి ఆందోళనలో ఇటు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మానసికంగా సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. నేడు బంద్ ఉంది కాబట్టి తమ పనులను అన్నిటి కూడా వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఇటు బంద్ మాత్రం సంపూర్ణంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక బస్సు దీని గమ్యస్థానం చేరడానికి వచ్చేటువంటి బస్సును మాత్రమే వీళ్ళు పోలీసుల జోక్యంతో లోపలికి అనుమతించడం జరిగింది. కొంతమంది సిబ్బంది అలాగే పోలీసు యంత్రాంగం కూడా దానిలో ఉన్నారు. పోలీసు సిబ్బంది పహారాలో ఈ బస్సు జనాలు లేరు. అయితే పోలీసు యంత్రాంగంతో రావాల్సినటువంటి బస్సును చివరి ప్రాంతంలోనే వాళ్ళు తీసుకొని డిపోకి మాత్రమే వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా కానీ ఇటు అంతా ఒక ఖచ్చితమైన దృఢ నిశ్చయంతో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తాము ఇచ్చినటువంటి బంద్ పిలుపు మేరకి అన్ని పక్షాలు మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బంద్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయవంతం చేయాలి, తమ డిమాండ్ల సాధనకి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి అనేటువంటి చిత్తశుద్ధితో ఉన్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా ఉంది. క్యాంపర్సన్ రాజేందర్తో చంద్రశేఖర్, 99 టీవీ, కరీంనగర్ నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.